ఎప్పుడూ ఒక తీర్థసేవ లేదు, క్షేత్రయాత్ర లేదు. మేము వెళ్ళొచ్చామండి మొన్న మధ్య టూరిస్ట్ బస్సులో క్యాంప్ పెడితే వెళ్ళొచ్చాం, పలానా స్టార్ హోటల్లో దిగాం, శుభ్రంగా స్నానం చేసి అక్కడ తినొచ్చాం. కానీ విధిగా జరిగిందా అది చూడండి. క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు విధిగా జరిగినప్పుడే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. క్షేత్రానికి వెళితే పుణ్యాలు వస్తాయి, కానీ క్షేత్రాలకు వెళ్ళి చెయ్యరానివి చేస్తే మీ ఊళ్ళో చేసిన పాపం అంతే, క్షేత్రానికి వెళ్ళిన చేసిన పాపం ఇంటూ కోటి. కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో మీ ఇష్టం, ఏది చేసుకున్నా ఇంటూ కోటి. కానీ పుణ్యాలు మాత్రమే కాదు ఏదైనా, కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకు అక్కడికి తిడుతున్నారు, ఏమని, ఎప్పుడైనా క్షేత్రం తీర్థం వెళ్ళేవా? అది లేదు. గృహాశ్రమ స్థితేనాపి హంతకారోపిరుద్ధృత, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా నువ్వు, గృహస్థాశ్రమం ఎప్పుడు శోభిల్లుతుందో తెలుసా? ఏ ఇంట్లో దేవతలు, పితృదేవతలు, అతిథులు వీళ్ళందరూ పూజింపబడతారు, ఆ ఇల్లే ఇల్లు, అవి లేనప్పుడు నువ్వు ఆ గృహస్థాశ్రమంలో కేవలం నువ్వు చేసింది ఒకటే పని, కుటుంబ భరణమేవా. కుటుంబాన్ని పోషించడం అనే ఒక్క పని తప్ప మరేది చెయ్యినప్పుడు నీ గృహస్థాశ్రమం ఏం సార్థకమైంది? అందుకు నువ్వు ఇది తప్పక అనుభవించవలసింది. నీకు క్షమాపరాధనం ఏమి చెయ్యం, బ్రతికున్నప్పుడు నువ్వు సరిగ్గా ఇందులో ఏ ఒక్కటి చేసి ఎన్ని పాపాలు చేసినా క్షమించగలిగేవారు ఎవరు? మేము మాత్రం క్షమించాం, యమకింకలకి దయలేదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏడిస్తే ఎముడికి కూడా దయలేదు, కానీ ఏడిస్తే దయచి ముంచేవారు ఒక్కరే ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఎవరు? క్షమాపరాధం కురుతే భగవాన్ హరిరీశ్వర. ఎన్ని చేసినా క్షమించగలిగే దయామయుడు నారాయణుడు ఉన్నాడయ్యా. ఆ బ్రతుకున్నప్పుడు ఒక్కసారి హరిముందు భక్తిగా నమస్కరించేవా? చేసి ఉంటే నువ్వు చేసినవన్నీ తీసేవాడు మహానుభావుడు.